సీతాదేవి బంగారు లేడి కావాలని రాములు వారిని అడిగింది. కాని మా జానక్ గారు అలా అడగకూడదు, తనకు కావాల్సింది సాధించుకోవాలి. నాకు చెట్టెక్కడం రాదు. ఈ కాయ కొయ్యాలంటే చెట్టెక్కాల్సిన అవసరం లేదండి, చేత్తో కూడా తీసుకోవచ్చు. చేత్తో అందే కాయ కాదు నాకు కావాల్సింది. మరి అదిగో ఆ పైన కనిపిస్తున్నాయి ఆ కాయలు కావాలి. అయితే రాయితో కొట్టండి. తగలకపోతే ఆ మామిడికాయని మీరు కోరుకుంటున్న ఐపీఎస్ అని ఊహించుకోండి, అప్పుడు మీకు ఖచ్చితంగా కసి పెరుగుతుంది, గురి కుదురుతుంది. విసిరే రాయి మామిడికాయకి తగిలి అది మీ చేతిలో పడిపోతుంది. 3 సార్లు ప్రయత్నించండి, తగిలి తీరాలంతే. అలా అయితేనే మీరు ఐపీఎస్ అవుతారు, లేకపోతే ఆశలు వదులుకోండి. ఇంకో మాటల జనక్ గారు, ఇదిగోండి ఈ రాయి తీసుకొని కొట్టండి. మీ మీద మీకు నమ్మకం ఉందో లేదో మీరే తేల్చుకోండి. ఇదిగోండి ఇంకొకటి కొట్టండి. ఏం పర్లేదు, ఓడిపోయిన ప్రతిసారి మీలో కసి పెరగాలే కానీ నిరాశ కాదు. మీరు 3వ ప్రయత్నం చేయకపోయినా ఓడిపోయినట్టే. ఎవరైనా మొదటిసారి ఓడిపోవచ్చు, 2వ సారి ఓడిపోవచ్చు. ప్రయత్నించిన ప్రతిసారి కాదు, ఓటమి శాశ్వతం కాదండి. ఓడిపోయాను ఓడిపోతాను అన్న ఆలోచన మనసులో నుంచి తుడిచేసేయండి. అది మీ లక్ష్యం ఐపీఎస్, ఇది మీ ప్రయత్నం. తీసుకోండి. తీసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. అమ్మగారు అమ్మగారు, ఏరా పొద్దుననగా చెప్పాను నీకు, ఇప్పుడంటే వచ్చేది, ఎందుకు ఇంత ఆలస్యమైంది? జున్ను వచ్చిందా? వచ్చిందమ్మా. ఏంటి బానమ్మా, గుమ్మం దగ్గరే దుకాణం పెట్టేశావు? మన సుబ్బాయి మా గేదె ఈనిందంటే జున్ను తెప్పించాను. ఓ, గేదె ఈనితే జున్ను వస్తుందా? గేదె ఈనితే జున్ను రాదమ్మా, జున్ను పాలు వస్తాయి, ఆ పాలతో జున్ను చేస్తారు.
అవునా? జున్నంటే రామయ్య నాలుక పీక్కుంటాడు, అంత ఇష్టం వాడికి. ఓ, కడుపుతో ఉన్న వాళ్ళ కోరికలు తీర్చినట్టు మీ అబ్బాయి కోరికలు బాగానే తీరుస్తున్నారు. అవును, పనస పండు కూడా తెప్పించారు. మీ అబ్బాయికి పనస తొనలంటే అంత ఇష్టమా? ఇది పండు కాదమ్మా, పచ్చిది, కూరకి. నీతో పనస పొట్టు కొట్టించాలని పట్టుపట్టి తెప్పించాడు మీ ఆయన. నాతోనా?